ఈ ప్రపంచంలో ఉండే శక్తివంతమైన ఆర్మీలలో మన ఇండియన్ ఆర్మీ కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే మన ఇండియా కోసం చాలా మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. అందులో ఒకరైనటువంటి ఓపి బాబా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఓపి బాబా చనిపోయినా కూడా మన ఇండియా కోసం ఇప్పటివరకు తన డ్యూటీని చేస్తూనే ఉన్నాడు. ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే సియాచిన్ గ్లేషియర్ ప్రాంతంలో ఓం ప్రకాష్ బాబా అనే మన ఇండియన్ సైనికుడు 1980లో అక్కడి బిల్లా కాంప్లెక్స్లోని మౌలాన్ పోస్ట్కు పెట్రోలింగ్కు వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఓం ప్రకాష్ బాబాని ఓపి బాబా అని కూడా అంటారు. సో ఈ ఓపి బాబా పెట్రోలింగ్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ శత్రువులతో ఒంటరిగా పోరాటం చేశాడని ఇండియన్ ఆర్మీ చెప్తుంది. సో ఓం ప్రకాష్ బాబా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇతని ఆచూక అనేది ఎవరికి తెలియలేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మన ఇండియా కోసం ఓపి బాబా ఇప్పటికీ తన డ్యూటీని చేస్తూనే ఉన్నాడు. అది ఎలా అంటే ఓం ప్రకాష్ బాబా గ్లేసియర్ ప్రాంతంలో జరగబోయే ప్రమాదాలు అదేవిధంగా యుద్ధాల గురించి సైనికుల కలలో వచ్చి ముందే హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఓపి బాబాపై ఇండియన్ ఆర్మీకి విశ్వాసం పెరిగింది. దాంతో సియాచిన్ బేస్ క్యాంప్ వద్ద ఓపి బాబా యొక్క మందిరాన్ని 1996లో నిర్మించారు. అండ్ అదేవిధంగా గ్లేసియర్పై ఉన్న సైనికులని ఓపి బాబా ప్రతిసారి రక్షిస్తూ ఉంటాడు. అలాగే వారికి శత్రువుల నుండి జరిగే ప్రమాదాన్ని కూడా ముందే వారికి హెచ్చరించడం జరుగుతుంది. అయితే ఓపి బాబా కోసం నిర్మించిన ఈ మందిరాన్ని 2003 సంవత్సరంలో అధికారికంగా ఓపి బాబా సర్వధర్మ స్థలంగా పేరు పెట్టారు. సో ఆర్మీ సైనికులు మిషన్లు ఎక్కే ముందు ఓం ప్రకాష్ బాబా గారి రక్షణను కోరుతూ మందిరంలోకి వెళ్ళి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. సియాచిన్ గ్లేసియర్పై విధులు నిర్వర్తించే సైనికులు నియమ నిబంధనలకి కట్టుబడి ఉంటారు. సో ఓపి బాబాపై వారికి ఉన్న దైనిక ఉనికి, నిబద్ధత అండ్ అదేవిధంగా గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. మన ఇండియన్ ఆర్మీ సైనికులు హిమనీనందపై 3 నెలల పాటు ఉంటారు. సో ఆ 3 నెలల సమయంలో ఇండియన్ ఆర్మీ సైనికులు చాలా స్వచ్ఛందంగా పొగాకు లేదా మద్యం కానీ అదేవిధంగా మాంసాన్ని కూడా తీసుకోకుండా పవిత్రంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు మన ఇండియా కోసం చనిపోయినా కానీ డ్యూటీ చేస్తున్న ఈ ఓం ప్రకాష్ బాబా గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.